ఈ మండలంలో తీసుకుంటే ప్రతిపక్షంలో కూడా గెలిచిన వాళ్ళు ఎంపీటీసీలు ఉన్నారు మరి వాళ్ళకి మీరు నిధులు ఇచ్చే విషయంలో ఏమైనా పక్షపాతం చూపిస్తున్నారా అందరినీ సమానంగానే చూస్తున్నారు చైనా కానీ ఒక మహిళ కదా అని ఒక చులకన భావం అంటే ఇలాంటి సమస్యను ఎప్పుడైనా ఎదుర్కొన్నారా నేను ఎప్పుడు కూడా అలాంటిది ఎదుర్కోలేను నేను మీరేమో పథకాలకు ఆకర్షితులై పార్టీ మారన్నారు కానీ కొందరు ఏమో కేవలం ఆస్తులు కాపాడుకోవడం కోసం ఉన్నారు ఆస్తులు కాపాడుకోవడానికి ఏమున్నాయి మాకున్న ఆస్తులే కాపాడుకోవడం ఏంటి ఇప్పుడు ఒకవైపు ఇల్లు ఒకవైపు బయట ప్రజలు మరి కాల్స్ వస్తే మీరు అటెండ్ అవుతారా తప్పకుండా ఏ టైంలో చేసినా చేసిన రాత్రి పన్నెండు రాత్రిలో నాకు కాల్ వచ్చినా నేను దాన్ని అటెండ్ వచ్చిన చూస్తే చాలా చక్కగా తయారయ్యారు ఇల్లు కూడా చాలా చక్కగా ఉంది మరి ఇంటికి దీపం ఇల్లాలు అని కంపల్సరీ మరి మండలానికి దీపం జెడ్పీటీసీ అన్నట్టుగా చేస్తారా చేస్తున్నామండి ఎందుకు ఇప్పుడు రెండు వేల పద్దెనిమిది మేనిఫెస్టో ప్రకారం పింఛన్లు డబుల్ బెడ్రూమ్ల విషయంలో కొంచెం జాప్యం అయితే జరిగింది మరి ఈ విషయంలో మీరు ప్రజల్లో తిరుగుతున్నప్పుడు ఏమైనా వ్యతిరేకత వచ్చిందంటారా అంటే వ్యతిరేకత అంటే ఇష్టము అని చెప్పారు కేసీఆర్ గారు అక్కడక్కడ కూడా ఇప్పుడు పురుష ఆధిక్యత ఏమైనా ఉందా మీ హస్బెండ్ ఇంటితో ఎలా సహకరిస్తున్నారు పురుష ఆధిక్యత అంటే ఉండొచ్చు కానీ నేను ఇంతకుముందే చెప్పినట్లు మా ఇంట్లో అయితే లేదు వెల్కమ్ టు త్రీ న్యూస్ లక్ష్యం సమాజ హితం నేన్మి ప్రౌళిక ఒక సామాజిక వర్గం ఆర్యవైశ్యుల్లో పుట్టి తనదైన శైలిలో సమాజం పట్ల తన సేవలను అందిస్తూ ఒక మహిళ అయ్యుండి రాజకీయాల్లోకి వచ్చి పూడూరు మండలాన్ని జెడ్పీటీసీగా ఉంటూ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తున్నాం పరిగి నియోజకవర్గం పూడూరు మండలం జెడ్పీటీసీ మేఘమాల ప్రభాకర్ గుప్తగారు ప్రస్తుతం వన్తో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే ఎలా ఉన్నారు బాగున్నానండి చాలా గతంలో మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు రామ్మోహన్ రెడ్డి ఫాలోవర్గా కూడా ఉన్నారు మరి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి మారారు కారణం ఏంటంటారు కారణం అంటే టీఆర్ఎస్ పార్టీలో ముఖ్యంగా చెప్పాలంటే పథకాలకు ఆకర్షితురాలి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఎందుకంటే ప్రస్తుతం ఉన్నది టీఆర్ఎస్ పార్టీ మేము సేవలు అనేది చాలా ఇంచుమించు నైన్టీన్ ఇయర్స్ నుంచి సేవలు అంటే మాకు చాలా ఇష్టం కాదు ప్రాణం చేస్తాం అందుకు సేవ చేయాలి అని అంటే ఒక పార్టీలా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం పార్టీ అది ఉంది కాబట్టి అందులో ఉంటే ఇంకా చేయగలుగుతామని చెప్పి ఉద్దేశంతో టీఆర్ఎస్ పార్టీలో మారడం జరిగింది అంటే మీరు మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఫాలోవర్గా ఉన్నారు అక్కడ ఏమైనా విభేదాలు ఉన్నాయా లేకపోతే నిజంగానే ఆకర్షితులయ్యారా నిజంగానే ఆకర్షితులైనము అక్కడ ఉన్నన్ని రోజులు కూడా మేము చాలా చక్కగా సేవ చేయడం సేవలు అందించడం జరిగింది ఇక్కడ పార్టీ మారడానికి కారణం ఇక్కడ పథకాలకు చూసి ఆకర్షితురాలున్నాయే పార్టీలో మారడం జరిగిందండి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో చూసుకుంటే జెడ్పీటీసీలకి నిధులు లేవు విధులు లేవు మరి ఇక్కడ ఈ మండలంలో పరిస్థితి ఎలా ఉంది అంటారు నిధులు ఉన్నాయి విధులున్నాయి ఎవరెవరో ఏదో మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే ఇప్పుడు వేరే వాళ్లకు ఏదైనా అపోజిషన్ మాట్లాడాలంటే నిధులు లేవని అంటారు నిధులు లేనిదే పూడూరు మండలం డెవలప్ అయిందా ఇప్పుడు నిధులు ఇచ్చిర్రు మా జెడ్పీ చైర్పర్సన్ కూడా చాలా నిధులు తీసుకురావడం జరిగింది త్రీ ఇయర్స్ నుంచి ఆ మండలాన్ని కూడా ఇంచుమించు డెవలప్ జరిగింది మా ఎమ్మెల్యే గారి సహకారంతో పూడూరు మండలాన్ని డెవలప్ చేయడం జరిగింది అంటే ఇప్పుడు గడిచిన ఈ త్రీ ఇయర్స్ లో మీకు మీకు వచ్చిన నిధులతో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు రోడ్లు డ్రైనేజీలు అనేది చాలా ప్రాబ్లం ఉంది మా పూడూరు మండలంలో వాటిని డెవలప్ చేయడం జరిగింది మీరు ఒక పేరు మోసిన కుటుంబంపై టఫ్ కాంపిటీషన్లో ఎలక్షన్స్ లో గెలిచారు ఎలా సాధ్యమైంది మేము చేస్తున్న సేవలు అంటే మాది మేము గొప్పతనం చెప్పుకోవద్దు మేము చేస్తున్న సేవలు మా మంచితనం అంటే అందరినీ కలుపుకొని మేము ఉంటాం మా సారైనా నేనైనా ప్రజలలో ప్రజల మనుషులం మేము కాబట్టి అక్కడ టఫ్ కాంపిటీషన్ ఉన్నా కూడా మేము గెలవడం జరిగింది ప్రజల అభినందనాలతోటి మేము అక్కడ పూడూరు మండల ప్రజల ఆశీస్సులతోటి గెలవడం జరిగింది ఇప్పుడు సామాన్యంగా వైశ్య సామాజిక వర్గంని తీసుకుంటే రాజకీయాల్లో వెనుక నుండి చాలా బాగా నడిపిస్తారు రాజకీయ నాయకుల్ని అన్ని సపోర్ట్ ఇస్తూ కానీ రాజకీయాల్లో చాలా తక్కువ మంది ఉంటారు మీరు రాజకీయాల్లోకి వచ్చి చాలా సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తున్నారు దీని గురించి చెప్తారు అంటే వైశ్యులు అనేది చాలా మందికి వాళ్ళకేం తెలియదు అనేది ఒకటి ప్రజల్లో ఉన్నది వాళ్ళ మాది మా మాది మేము కూడా వయసులో అనుకుంటాం అంటే బయటికి వెళ్ళొద్దు రాజకీయంగా ఉండొద్దు అని అనుకుంటాం కానీ ఒకప్పటి మాట అది కానీ ఇప్పుడు కూడా కొంత కొంతమంది వయసులలో రావడం జరుగుతుంది రాజకీయంగా కూడా మహిళలు కానీ పురుషులు కానీ ఇప్పుడు కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలో పురుషు వయసులకు కూడా స్థానం ఉంది ఉన్నారు ఇక్కడ ఈ పరిగి మున్సిపాలిటీలో చూసుకుంటే మీ కుటుంబంకి చాలా గొప్ప పేరు ఉంది ఇక్కడ మీరు పార్టీ మారినప్పుడు సెకండ్ క్యాడర్ నాయకులు కానీ సర్పంచులు కూడా పార్టీ మారారు అసలు మున్సిపాలిటీని కూడా కోల్పోవడం జరిగింది మీరు పార్టీ మారడం వల్ల మరి కోల్పోతారు కదండి ఎందుకు కోల్పోరు మేము అక్కడ ఉంటే వచ్చేదేమో కాకపోతే మేము లేం కాబట్టి మారింది మా మా నుంచి కూడా చాలామంది సర్పంచ్లు వచ్చిర్రు సెకండ్ క్యాడర్ లీడర్లు కూడా చాలామంది మా వెనుక వచ్చారు అప్పుడు పార్టీలో జాయిన్ అయినప్పుడు మా వెనుక మేము పార్టీలో జాయిన్ అయినప్పుడు కూడా ఇక్కడ మా మహేష్ రెడ్డి సార్ ఎమ్మెల్యే గారి ఇంటి నుండి ఇంచుమించు హనుమాన్ గండి అని ఉంటుంది టూ కిలోమీటర్స్ అక్కడి వరకు కూడా వెహికల్స్ ఉన్నాయి అంత పెద్ద ఎత్తున ఈ పరిగి నియోజకవర్గంలో ఇంచుమించు చాలా తోటి జాయిన్ అవ్వడం జరిగింది మీరు పార్టీ మరారు జెడ్పీటీసీగా పదవి తెచ్చుకున్నారు మరి ఇక్కడ ఎంపీ మీ పార్టీ వాళ్ళే ఉన్నారు ఎమ్మెల్సీ మీ పార్టీ వారే ఉన్నారు ఎమ్మెల్యే కూడా మీ పార్టీ వారే ఉన్నారు మరి మీకు ఇది ప్లస్ అవుతుందా అభివృద్ధిలో ఎలా ముందుకు తీసుకు ఎందు ప్లస్ పై కింది నుంచి పై వరకు అదే పార్టీ ఉంటే కంపల్సరీ ప్లస్ అవుతుంది అవుతుంది కూడా జరుగుతున్నాయి కూడా రోడ్లు ఎంత అధ్వానంగా ఉండే కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు డ్రైనేజీలు లేవు ఏవి కూడా లేవు ఇప్పుడు అక్క పైనుంచి కింది వరకు కేసీఆర్ గారి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నందుకే ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ మినిస్టర్లు కానీ జెడ్పీటీసీలు టోటల్గా సెవెంటీ పర్సెంట్ ఉన్నారు ఆ పర్సెంటేజ్లో కూడా చాలా డెవలప్మెంట్ జరిగింది జరుగుతుంది కూడా ఇంకా ఇంకా రాను రాను కూడా జరుగుతుంది ఇంకా ఇక్కడ ఈ పరిగి ఏరియాలో తీసుకుంటే మీ కుటుంబానికి ఒక మంచి పేరు ఉంది ఆల్రెడీ ఒక చెరగని ముద్రను వేసుకున్నారు ఒక మహిళగా మీరు వైశ్య కమ్యూనిటీ నుంచి కూడా బయటకు వచ్చి రాజకీయాల్లో ముందుకు వెళ్తున్నారు మరి మీరు మార్కును సెట్ చేస్తారంటారా ఇక్కడ సెట్ చేయాలండి ఎందుకంటే నేను ఫస్ట్ స్టార్టింగు ఆర్య వైశ్య సంఘం సభ్యురాలుగా ఉండడం జరిగింది ఫస్ట్ పరిగిలో తర్వాత ప్రెసిడెంట్ గా కావడం జరిగింది తర్వాత మండల్ ప్రెసిడెంట్ ఇచ్చారు తర్వాత డిస్టిక్లో ఒక సభ్యురాలుగా చేరడం జరిగింది తర్వాత డిస్టిక్ ప్రెసిడెంట్గా చేయడం జరిగింది తర్వాత తెలంగాణలో ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఉంటారు వారు ఇప్పుడు చైర్మన్గా చేయడం జరుగుతుంది వారు కూడా వారు నా గురించి తెలుసుకొని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ గంజి రాజమౌళి గుప్తా గారు వారు కలిసి కూడా నాకు రెండు రాష్ట్రాలకు ప్రెసిడెంట్గా ఇవ్వడం జరిగింది అంటే మామూలుగా ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చేయాలంటే అక్కడ హైదరాబాద్ వాళ్ళకే సెలక్షన్ చేసుకుంటారు కానీ ఇక్కడ నాకు ఇక్కడ ఒక విలేజ్ నుంచి ఇచ్చారు అంటే ఒక మంచిగా నేను చేయగలుగుతా అనే నమ్మకం వాళ్ళకు ఆ హోప్ ఉన్నందుకే ఈరోజు నాకు ఇచ్చిర్రు చేసి కూడా నేను అందరి చేసి చూపిస్తున్నా అనే దానికన్నా చేసే అవకాశం వచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను నేను దాని గురించి ఇప్పుడు మనకు ఒక సామెత ఉంది వెయ్యి అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలి అంటారు కానీ మీరు మంచి సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తూ ఎంతోమంది ఆడపిల్లలకి పెళ్ళికి ఆర్థిక సాయం కానీ పుస్తమెత్తలు కానీ ఇవ్వడం జరుగుతుంది దీని గురించి చెప్తారా అంటే పుస్తమెట్టలు అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు మా నాన్నగారు ఇచ్చారు పుస్తమెట్టలు ఇవ్వడం అనేది అంటే నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మా సారు సహకారంతో మా హస్బెండ్ ఫుల్ సపోర్ట్ ఉంటాడు నాకు దేంట్లో అయినా నేను ఎక్కడికైనా వెళ్ళినా నేను వెనకకున్నా నన్ను పుష్ చేస్తుంటాడు మా సార్ బాగా నన్ను అయితే ప్రతి సేవలో ఇప్పుడు నాకు సేవ చేయాలనే తత్వం ఉంటే నాకు ఒక్కదానికుంటే సరిపోదు నేను చేయాలనుకున్న సపోర్ట్ బ్యాక్ సపోర్ట్ ఉండాలి ఒక మగాడి వెనుక విజయము ఆడదాని వల్ల అని అంటారు కానీ నా వెనుక విజయం మా సారు అది నేను టూ హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పగలుగుతాను అయితే ఏది చేసినా కూడా తను దానికి ఓకే చెప్తారు అయితే పుస్తా మెట్టెలు అనేది ఎప్పుడైనా ఒక అబద్ధమాడి అని అన్నారు అబద్ధమాడి అని కాదు ఇప్పుడు ఒకప్పుడున్న సామెత ఉండొచ్చు నిజానికైనా అబద్ధమని ఆడైన చూడ ఒక సంబంధాన్ని కలపాలనే ఉద్దేశంతో ఎక్కడ ఉన్నా ఇక్కడ మా పరిగి నియోజకవర్గం మొత్తంలో స్టార్టింగ్లో ఒక పదకొండు మందికి ఇవ్వాలి పుస్తం అనుకున్నాం తర్వాత ఇరవై ఒకటి అనుకున్నాం తర్వాత ఆర్యవైశ్య కన్యకా పరమేశ్వరి గోత్రాలు నూట రెండు గోత్రాలు ఉంటాయి అమ్మవారి గోత్రాలు నూట రెండు మందికి ఇవ్వాలి అనుకున్నాం అది త రాను 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 పెరిగిపోతుంది ఎవరైతే అడిగిన వాళ్ళకి కాదు అనలేము అంటే ఎవరైతే అర్హులో వాళ్ళు ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకే ఇస్తాము అవి పుస్తక ఇవ్వడము అది రాను రాను ఈరోజు నిన్నటి వరకు రీసెంట్లీ నిన్న మంచన్పల్లి వాళ్ళకి ఇవ్వడం జరిగింది మ్యారేజ్ ఇవాళ మ్యారేజ్ ఉంది వాళ్ళతోటి నూట ఎనభై ఏడు మందికి ఇచ్చినాము పుస్తక అంటే వాళ్ళకు అందరూ వాళ్ళకు ఆశీర్వాదం వాళ్ళ ఆశీర్వాదాలు మాపైన ఉండొచ్చు కదా వాళ్ళవి కూడా ఉంటాయి కదా అందరూ ఆశీర్వాదాలు ఆ ఉద్దేశంతో ఇచ్చినాము మేము నూట ఎనభై అని కాదు దేవుడు సహకరించి ప్రజల సహకారం ఉండి అందరు ఆశీర్వాదం ఉంటే మా జీవితం ఉన్న రోజులు పుస్తక మెట్టలు వేయడం మాత్రం మర్చిపోవు అది తప్పకుండా ఇస్తాం పుస్తక మెట్టలు పుస్తక కాదు ఎన్నో సేవలు చేసినాం పిల్లలకు చదివించడం ఇప్పుడు ముగ్గురు ఇద్దరు అబ్బాయిలను ఒక అమ్మాయిని కూడా అడాప్ట్ చేసుకున్నాం ఫోర్ ఇయర్స్ బ్యాక్ అమ్మాయి టెన్త్ క్లాస్ ఉంది ఆ టెన్త్ క్లాస్లోనే అడాప్ట్ చేసుకున్నాం చాలా పేద కుటుంబం హైదరాబాద్ అమ్మాయి శృతి అనే అమ్మాయి అడాప్ట్ చేసుకొని ఇంటర్ చదివించినాము డిగ్రీ చేసింది అమ్మాయి తర్వాత జాబ్ వచ్చింది ఇప్పుడు అమ్మాయికి ఇప్పుడు ట్వంటీ ల్యాక్స్ ప్యాకేజ్ అంటే ఎంత సంతోషంగా ఉంది మాకు అట్లా చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నట్లు అంటే మాకు భగవంతుడు ఈ విధంగా కల్పిస్తున్నాడు అని నేను అనుకునేది ఎప్పుడు అనుకునేది ఏమనుకుంటా అంటే మేము ఇస్తున్నాము అనే దానికన్నా మాకు బ అవకాశం కలిగింది ఎంతోమంది ఉన్నారు మాకు అవకాశం కలిగింది అనే సంతోషంగా ఫీల్ అవుతున్నాం సేవలు చాలా అందిస్తున్నాం ఎవ్వరికి ఎప్పుడు ఎక్కడ ఏది అవసరం ఉన్నా మేమున్నాము అని మా వంతు సహకారం ఉడతా భక్తిగా అయితే సేవలు చేస్తున్నాం చదువుకునే వాళ్లకు గుళ్ళకు ఎక్కడ ఆంజనేయ స్వామి గుడి కడుగుతు కడుతున్నారు అంటే పరిగణ నియోజకవర్గంలో డబ్బులు మా వంతుగా మేము అక్కడ ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ చదువుకుంటారంటే బుక్స్ కానీ వాళ్ళకి బట్టలు లేవంటే వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఫీజులు కట్టడానికి ఇస్తున్నాం కుంటి వాళ్ళకు గుడ్డి వాళ్ళకు కూడా ఇచ్చినాం ట్రై సైకిళ్ళు ఆ మహిళలు చాలామంది వెళ్ళని వాళ్ళు కుట్టుకో బట్టలు కుట్టుకుంటామంటే కూడా కుట్టు మిషన్లు కూడా లెక్కలేనని కూడా వంచినాం ఆ లెక్క చెప్పడానికి కూడా రాదు చాలా సేవలు అందించినాం ఇదే విధంగా సేవలు మా జీవితం కాలం సేవలు అందించే విధంగా దేవుడు ప్రసాదించాలని అమ్మవారు ప్రసాదించాలని కోరుకుంటున్నాం తప్పకుండా మేడం మీ కళ నేర్వేళ్ళని కోరుకుంటున్నాము ఇప్పుడు మనం రీసెంట్గా జూన్ మూడు నుంచి చూసుకుంటే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేశారు మరి ఇక్కడ చాలా మార్పులు చేర్పులు కూడా చేశారు మరి ఇక్కడ ప్రజల్లో ఆదరణ ఎలా ఉంది పట్టణ ప్రగతి పల్లె ప్రగతి రెండు చేయడం జరిగింది నా పట్టణ ప్రగతి నాలుగో విడత పల్లె ప్రగతి అనేది ఐదో విడత ఇప్పుడు నేను పూడూరు మండలి కాబట్టి నేను పల్లె ప్రగతిలోనే పాల్గొన్నా ముఖ్యంగా మనకు ఆక్సిజన్ అనేది అవసరం రీసెంట్లీ కరోనా వచ్చింది కరోనాలో ఆక్సిజన్ ఆక్సిజన్ లేకుంటే మనిషి బతకలేరు అదే ఈ చెట్లు లేకుంటే ఈ తెలంగాణ ఇంత పచ్చదనం లేకుంటే వేల కోట్ల చెట్లు పెడుతున్నారు కేసీఆర్ పెట్టిస్తున్నారు పెడుతున్నాం అవే లేకుంటే కుప్పలు కుప్పలు చనిపోయారు వాళ్ళు కరోనాతోటి ఇప్పుడు ఇవే లేకుంటే రాను రాను ఆక్సిజన్ వెనుక బ్యాగ్ బ్యాగులాగా వేసుకొని వచ్చే పరిస్థితి ఉంటుండే చెట్లు లేకుంటే ఎందుకు డెవలప్ లేదండి మామూలుగా ఎక్కడైనా వంద చెట్లు పెడితే అక్కడ ఇరవై చెట్లు బతకకపోవచ్చు మనము మనుషులలోనే ఒక తల్లిదండ్రికి పిల్లలు జన్మనిచ్చారంటే వాళ్ళు పుట్టి వాళ్ళు పెరిగేంత వరకు గ్యారంటీ లేదు చనిపోతుంటారు చెట్లు పెట్టినప్పుడు కొన్ని చనిపోవచ్చు కొన్ని కాకపోవచ్చు కానీ ఎయిటీ సెవెంటీ పర్సెంట్ చెట్లు అనేటివి బాగా పెరిగినవి ఉన్నాయి మళ్ళీ ఏవైతే తగ్గిపోతున్నాయో నెక్స్ట్ విడతల మళ్ళీ వాటిని పెంచుతున్నారు చెట్లను వేరే పార్టీ వాళ్ళకి ఏం మాట్లాడడానికి సుధ్రాయించదు ఇప్పుడు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వాళ్ళు ఏం మాట్లాడాలి ఏం చెప్పాలి తెలియదు ఇప్పుడు వంద పనులు ఉంటాయి అందులో తొంభై తొమ్మిది పనులు మంచిగా చేసి ఒక్క పని మంచిగా లేకపోతే దాని గురించే మాట్లాడుతుంటారు ఒక్క పని గురించే ఆ తొంభై తొమ్మిది పనులను పక్కకు నెట్టేస్తుంటారు కాకపోతే ఎక్కడన్నా వాళ్ళకి మాట్లాడడానికి ఏం లేవు ఏదో ఒకటి సుధ్రయించుకుంటారు అన్నట్లు చెట్ల ఇవి రోడ్లు బాగలేవు అవి బాగలేవు అని మాట్లాడతారు అంతే తప్పితే కేసీఆర్ గారు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం హండ్రెడ్ మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కేసీఆర్ గారు ఈ పల్లె ప్రగతి పట్టణ ప్రగతి హరితహారం అనేది చాలా గొప్ప కార్యక్రమం ఎందుకంటే ఇప్పటి వరకు ఇన్నేళ్ల స్వాతంత్రంలో కూడా ఎక్కడ కూడా చెట్లు నాటలే ఆయన కొన్ని వందల సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని చెట్లు భవిష్యత్తులో కూడా ఆక్సిజన్ అవసరం ఎందుకంటే జనాభా పెరిగిపోతుంది ఇండ్లు కడుతున్నాము మనము ఏమవుతుంది ఆ పొలాలు అమ్మేస్తున్నారు ఇండ్లు అవుతున్నాయి చెట్లు ఎక్కడ ఉంటాయి ఇలాంటి కార్యక్రమాన్ని హరితాహారం అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈ విధంగా చేస్తేనే ఆక్సిజన్ ఉంటుంది కాబట్టి మంచి కార్యక్రమాన్ని తీసుకొస్తారు ఎవ్వరు ఏదన్నా కూడా కేసీఆర్ గారు చేసేది చేస్తారు ఆయన బాటలో మేము అందరం నడుస్తూనే ఉంటాం ఆయన మంచి పనులే చేస్తూనే ఉన్నారు కోవిడ్ టైం గురించి చెప్పారు కదా కోవిడ్లో మరి మీరు ఎలాంటి సేవ కోవిడ్లో స్టార్టింగ్లో మాత్రం అప్పుడు చాలా భయమేసింది కోవిడ్ అనేది ఎవరికి అది ఏమీ డిసీజ్ అనేది ఎవరికి అర్థం కాలేదు చాలా భయమేసింది అప్పుడు కోవిడ్ టైంలో కూడా విలేజ్లకి వెళ్ళి మేము అక్కడ మాస్కులు ఇవ్వడం కానీ తర్వాత స్ప్రే చేయించడం విలేజ్లల్లో స్ప్రే కూడా ముప్పై మూడు గ్రామాలలోకి వెళ్ళి మా ఎమ్మెల్యే గారి ఏదున్నా మా ఎమ్మెల్యే మా వారి సహకారం మాకు పూర్తిగా ఉంటుంది వారి సహకారంతో అన్ని విలేజ్లల్లో స్ప్రే చేయడం జరిగింది మేము అక్కడ ఎవరన్నా హాస్పిటల్ ఉంటే హైదరాబాద్లో వాసవి హాస్పిటల్ ఉంది అక్కడ లక్డీ కప్పుల్లో అక్కడికి కూడా పంపించడం జరిగింది వాసవి హాస్పిటల్కు ఇంకా ఇంటికి వెళ్ళి ఎవరికన్నా బాగలేదంటే కూడా మేము ఇక్కడ మా ఇంటి ముందే ఉంటారు వయసులు వాళ్ళను కూడా కోవిడ్ ఉన్నది వాళ్ళ ఫ్యామిలీ అంతా వాళ్ళు చాలా బాధపడుతుండ్రు అప్పుడు స్టార్టింగ్లో ఫస్ట్ దాంట్లో భయం ఎక్కువ ఉన్నది వాళ్ళని హాస్పిటల్కు తీసుకుపోయి కూడా మేము జాయిన్ చేయడం మా సారు వాళ్ళను మా వెహికల్ అనే డ్రైవర్ రాకపోతే వాళ్ళని మా వెహికల్లో ఎక్కించుకోపోయి కూడా ట్రీట్మెంట్ చేయించడం కూడా జరిగింది అక్కడ మీరేమో పథకాలకు ఆకర్షితులై పార్టీ మారన్నారు కానీ కొందరేమో కేవలం కాపాడుకోవడం కోసం ఆస్తులు కాపాడుకోవడానికి ఏమున్నాయి మాకు ఉన్న ఆస్తులేంది కాపాడుకోవడం ఏంది ఇప్పుడు ఒక పార్టీలో ఉంటే ఏదైనా కూడా చేయగలుగుతాం అనే ఉద్దేశంతో పథకాలకు ఆకర్షితులమయ్యే మేము పార్టీని మారడం జరిగింది అదైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్తాం ఎన్ని చేస్తున్నారండి కళ్యాణలక్ష్మి చెక్కులు సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇస్తున్నారు మళ్ళీ షాద్ ముబారీ పెన్షన్ అని ముసలి వాళ్ళకు అసలు వాళ్ళు అంటే అందరు అని కాదు కొందరు గురించి చెప్తున్నాము అత్తమామకు చేయని వాళ్ళు ఉన్నారు వాళ్ళకి తినడానికి ఉండదు ఈ రెండు వేల పదహారు పెన్షన్ వస్తుంది ఆ పెన్షన్లు మళ్ళీ వీళ్ళ పెళ్ళి పెళ్ళిళ్ళు చేయని వాళ్ళు ఉండరు ఒక లక్ష వెయ్యి నూట పదహారు రూపాయలు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తున్నారు ఎన్నో పథకాలు ఉన్నాయి వాటిని అన్నిటినీ మనం వాళ్ళకు అందజేయాలి మా మావంతుగా అంటే పార్టీ మారాలి ఒక పదవి తెచ్చుకునాలనే ఉద్దేశంతోటి ఉద్దేశంతో మేము పార్టీ మారడం జరిగింది అంద మీరు చూస్తే చాలా చక్కగా తయారయ్యారు ఇల్లు కూడా చాలా చక్కగా ఉంది మరి ఇంటికి దీపం వెళ్ళాలి అని అది కంపల్సరీ మరి మండలానికి దీపం జెడ్పీటీసీ అన్నట్టుగా చేస్తారా చేస్తున్నామండి ఎందుకు అప్పటికి ఇప్పటికి కూడా నేను జెడ్పీటీసీ అయినాక కూడా చాలా రోడ్లు కానీ అన్ని కానీ మా వంతు సహకారంగా మా జెడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి ద్వారా అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు మా ఎంపీబి అంటే అక్కడ ఉన్న ప్రజల సహకారంతో కూడా అప్పటికి ఇప్పటికీ మండలాన్ని తీర్చిదిద్దడం జరిగింది ఇంకా కూడా అవకాశాలు ఉన్నాయి తీర్చిదిద్దడానికి తప్పకుండా కూడా చేస్తామని శుభ్రత అంటే చాలా చక్కగా అయింది ఇప్పుడు పల్లె ప్రగతి అనేది ఒక ఫిఫ్టీన్ డేస్ మూడు నుంచి పద్దెనిమిది తారీఖు వరకు పెట్టిర్రు పల్లె ప్రగతి ప్రోగ్రాము అంటే ఈ ఎప్పుడు కూడా జరుగుతుంటుంది శుభ్రత అనేది విలేజ్లల్లో స్పెషల్గా ఏంటంటే పదిహేను రోజులు డంపింగ్ యాడ్స్ కానీ తర్వాత శ్మశాన వాటికలు శ్మశాన వాటికలు అంటే చాలా చక్కటి ప్రోగ్రాం చేసారు కేసీఆర్ ఎందుకంటే అయ్యో చనిపోతే ఒకరిని అక్కడ పూడ్చాలి పూడ్చాలంటే ఆ ప్లేస్ని మొత్తం ఆకర్షణ చేయించుకుంటుండ్రే ఇప్పుడు ఆ మనిషిని పెట్టడానికి ఆ సమాధిని కట్టడానికి ఈ రాను రాను జనాభా పెరుగుతుంది అనే ఉద్దేశంతో ఆ కేసీఆర్ గారు ఏం చేసిండే శ్మశాన వాటికలను కట్టిండు ఆ శ్మశాన అంటే అక్కడ కాల్చడం అన్నట్లు కాలుస్తే జాగా కాల్చిన వాళ్ళ మీద కాలుస్తారు కాబట్టి ఆ జాగా ఆ ఉద్దేశంతో అంటే అట్లా నీట్గా ఉంటుంది ఆ విలేజ్ అనేది అట్లా నీట్గా ఉంటుందని చెప్పేసి అది చేయడం జరిగింది డంపింగ్ యార్డ్లు కూడా పొడి చెత్త తడి చెత్త రెండు వేరుగా చేయడం జరుగుతుంది డంపింగ్ యార్డ్లో కూడా అది వేరుగా చేస్తే అందులో ఉన్న చెత్తను కూడా ప్లాస్టిక్ ఐటమ్ అవన్నిటినీ పక్కకేసి మిగతాది ఎరువు తయారు చేస్తారు ఎరువు తయారు చేసి అది పొలాలల్లో కానీ చెట్లకు కానీ అట్లా వేసుకుంటున్నారు ఇలాంటి కార్యక్రమాలు నీట్గా అనేది ఈ పదిహేను రోజులే కాకుండా ఉన్న సర్పంచులు కానీ ఉన్న విలేజ్ వాళ్ళకు కూడా ఇప్పుడు అర్థమైపోయింది అందరికీ చాలామందికి మనము నీట్గా ఇప్పుడు చూడండి ఎక్కువ అంటువ్యాధులు అనేటివి వర్షాలు వాడితే విపరీతమైన అంటువ్యాధులు వచ్చేది ఇప్పుడు రావట్లేదు ఎందుకంటే ఎక్కువ విలేజులు శుభ్రంగా ఉన్నాయి పట్టణాల కన్నా విలేజ్లు చాలా శుభ్రంగా కనిపిస్తున్నాయి ఈ ప్రోగ్రాం వల్లనే పల్లె ప్రగతి పట్టణ ప్రగతి అనే ప్రోగ్రాం వల్లనే చాలా శుభ్రంగా అయిపోయినాయి ఇప్పుడు రెండు వేల పద్దెనిమిది మేనిఫెస్టో ప్రకారం పింఛన్లు డబుల్ బెడ్రూమ్ల విషయంలో కొంచెం జాప్యం అయితే జరిగింది అవును మరి ఈ విషయంలో మీరు ప్రజల్లో తిరుగుతున్నప్పుడు ఏమైనా వ్యతిరేకత వచ్చిందంటారు అంటే వ్యతిరేకత అంటే ఇస్తాము అని చెప్పారు కేసీఆర్ గారు అక్కడక్కడ కూడా ఇస్తుండ్రు ఇప్పుడు నెక్స్ట్ కంపల్సరీ డబల్ బెడ్రూమ్లు కూడా వస్తున్నాయి ప్లేసులు కూడా అలాట్ చేయడం జరిగింది కొంత ఇండ్లు కడితే కూడా అమౌంట్ ఇస్తామని కూడా చెప్పిండ్రు అవి కంపల్సరీ ఇప్పుడు అవుతాయి కాబట్టి ఇంకా అంటుంటారు అక్కడక్కడ కానీ వాళ్ళకు మనం స చెప్తున్నాం వస్తున్నాయి అని చెప్తున్నాము వాళ్ళకు అవగాహన లేక ఎక్కడ అన అంటున్నారు వాళ్ళకు కూడా అన్నీ ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ అయిపోయింది అందరికీ ఏది వస్తుంది ఏ అనేది తెలిసిపోతుంది కంపల్సరీ అవి డబల్ బెడ్రూమ్లు కూడా ఇప్పుడు వస్తాయి దానివల్ల వ్యతిరేకత లేదు లేదు అయితే ఇప్పుడు మన సంస్కృతి పురాణాలు చూసుకుంటే కూడా పురుష ఆధిక్యతనే ఎక్కువగా ఉంటుంది మరి మీరు ఇంట్లో ఇంటి పనులు చేసుకుంటున్నారు రాజకీయంగా బయట పనులు చేస్తున్నారు మరి ఎలా ఉందంటారు ఇప్పుడు పురుష ఆధిక్యత ఏమైనా మీ హస్బెండ్ మిగతా ఎలా సహకరిస్తున్నారు పురుష ఆధిక్యత అంటే ఉండొచ్చు కానీ నేను ఇంతకుముందే చెప్పినట్లు మా ఇంట్లో అయితే లేదు నా నిర్ణయం ప్రకారం నేను ఏం నిర్ణయం తీసుకున్నా సరి అయిన నిర్ణయం తీసుకుంటాను మా హస్బెండ్కు తెలుసు మా ఇంట్లో అలాంటిది ఏం లేదు ఉండొచ్చు పురుషాధికత ఉంది మహిళలను వెనుకకు చేయడం అనేది ఉంది కానీ ప్రస్తుతం నా వరకు వస్తే మాత్రం మా ఇంట్లో ఏం లేదు నేను ఏ నిర్ణయం తీసుకున్నా నేను తీసుకుంటా నిర్ణయం అనేది కాకపోతే నేను మహిళలలో కూడా ముఖ్యంగా చాలా కార్యక్రమాలు చేసిన ఆర్యవైశ్య సంఘం ద్వారా టూ థౌజండ్ ఫోర్టీన్లో ఒక పెద్ద ప్రోగ్రామ్ చేసాం ఫైవ్ థౌజండ్ మెంబర్స్ తోటి ఈ పరిగి ఫంక్షన్లో చేయడం జరిగింది అంటే నాకు మహిళలు అంటే ఎంతసేపు లోపలనే ఉంటారు ఇప్పుడిప్పుడు బయటికి వస్తున్నారు ఈ టెన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అసలు బయటికి వచ్చే వాళ్ళే కాదు ఇప్పుడిప్పుడు వస్తున్నారు బాగా పూజ చేస్తుంటా మహిళలకు రావాలి బయటికి అన్నిట్లో ఉండాలి మనము ఒక ఇంటి ఇల్లాలుగా ఉంటూ మనం బయట కూడా మనం రావాలి మన వంతుగా మనం ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఉందనే మహిళలకు కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఏ దాంట్లో లేరు మహిమ మహిళలు ఆ రోజు మన అంతా పెద్ద రుద్రమాదేవి వీళ్ళందరూ మహిళలే అప్పుడు కూడా కానీ ఇంకా మారలేదు కానీ మారుతూ మారుతూ వస్తుంది కొంచెం కొంచెం స్టెప్ బై స్టెప్ మారుతూ ఉంది ఇంకా బయటికి వస్తూ ఉన్నారు మహిళలు రావాలని చేస్తాం ఆ మండల్లో కూడా సర్పంచ్లు ఉంటాయి కంపల్సరీ మీరు సర్పంచ్లు ఎవరైతే మీరు మహిళలు ఉన్నారో వాళ్ళే అటెండ్ కావాలని చెప్తా నేను వస్తున్నారు కూడా ఇంకా కొంచెం టైం పడుతుంది మారడానికి మహిళలు రానికి అన్ని రంగాల్లో మహిళలు ఉండాలి ఇంట్లో ఇల్లాలిగా ఉంటూ బయట కూడా ఉండాలని నేను అనుకుంటున్నాను ఇప్పుడు పాలిచ్చే వాళ్ళు పాలించలేరా అంటారు మరి ఇప్పుడు ఒక మహిళ తలుచుకుంటే ఏదైనా చేయగలదు మహిళా శక్తి నిరూపించగలరు అంటారు ఇక్కడ ఉన్న మహిళలకు ఏమైనా సమస్యలు ఉన్నా అవి మీ దృష్టికి వస్తే మీరు ఎలా చర్యలు తీసుకుంటారు నేను మహిళల ఏ సమస్యలు వచ్చినా కూడా నేను తప్పకుండా నేను వాళ్ళకి ఏ విధంగా చెప్పాలనేది నేను చర్య తీసుకుంటా ఆడది అన్నప్పుడే మహిళ అన్నప్పుడే మహాశక్ శక్తి ఆదిశక్తి ఆది ఆడవాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు అది తప్పకుండా ఉన్నది కాబట్టి ఏ నా వరకు ఏ సమస్య వచ్చినా మండలంలో కానీ లేదు ఏ మహిళ కూడా నా దగ్గరకు వచ్చి ఇలాంటి సమస్య నాకు ఉంది మేడం అని చెప్తే కూడా నేను తప్పకుండా సమస్యను దాని ఏ విధంగా దాన్ని నేను ఇద్యాలో అది చేసి దాని సమస్యను తీర్చుతాను ఇప్పుడు ఒకవైపు ఇల్లు ఒకవైపు బయట ప్రజలు మరి కాల్స్ వస్తే మీరు అటెండ్ అవుతారు తప్పకుండా ఏ టైంలో చేసినా రాత్రి పన్నెండుంటి గంట రాత్రిలో నాకు కాల్ వచ్చినా నేను దాన్ని ఆటం చేస్తా ఇప్పుడు జెడ్పీటీసీ అంటే నార్మల్గా మనం వెళ్తూ ఉంటాము ఆఫీసెస్తో మీటింగ్స్ ఉంటాయి ఎప్పుడైనా ప్రతిపక్షాల నుంచి అయినా కానీ ఒక మహిళ కదా అని ఒక చులకన భావం అంటే ఇలాంటి సమస్యను ఎప్పుడైనా ఎదుర్కొన్నారు నేను ఎప్పుడు కూడా అలాంటిది ఎదుర్కోలేను నేను వాళ్ళు మాట్లాడినాక వాళ్ళ కరెక్ట్ రెస్పాండ్ అవ్వడం జరిగింది అంటే మా వరకు వస్తే మాత్రం కూడా వేరే పార్టీ వాళ్ళు కూడా మా మీద ఎప్పుడు కూడా నాతోటి చులకనగా కూడా ఎప్పుడు మాట్లాడ రాలేరు అలాంటిది కూడా నాకు ఇప్పటివరకు ఎక్కడ కూడా జరగలేదు అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకుంటే మన దిశ ఘట్టన నిన్న మైనర్ బాలికది ఇలా అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి ఒక మహిళగా ఒక జెడ్పీటీసీగా మరి మీరు ఇక్కడ జరగకుండా పేరెంట్స్కి గాని మహిళలకు కానీ ఎలా అప్రమత్తం చేస్తుంటారు ఎలాంటి సజెషన్స్ ఇస్తుంటారు అంటే ముఖ్యంగా ఏంటంటే ఆడవాళ్ళు నేను స్కూళ్ళల్లో వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా ఆడపిల్లలు కరాటే నేర్చుకోవాలని చెప్తా అంటే తనను తను రక్షించుకోవడానికి ముఖ్యంగా పేరెంట్స్ కూడా స్వేచ్ఛ ఇవ్వాలి పిల్లలకు కానీ దాన్ని ఏ విధంగా ఇవ్వాలనేది దాని గురించి కూడా నేను చాలామంది పేరెంట్స్కి చెప్పడం జరిగింది పిల్లలకు కూడా జరిగింది బయటికి వెళ్ళినంత మాత్రాన ఆడపిల్లలు చెడ్డవాళ్ళని కాదు ఇంట్లో ఉండి చేయవచ్చు తప్పులు బయట ఉండి చేయవచ్చు కాకపోతే మనల్ది మనం రక్షించుకోవాలి ఏ విధంగా రక్షించుకోవాలంటే ఇలాంటిది కరాటే నేర్చుకోవాలి ఇప్పుడు షీ టీమ్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది అక్కడక్కడ ఆ షీ టీమ్ల ద్వారా కూడా కొంత మహిళలకు కూడా రక్షణ జరుగుతుంది మా ద్వారా కూడా ఏది ఉన్నా కూడా మండలంలో కానీ ఎక్కడ జరిగినా కూడా నేను చెప్పడం జరుగుతుంది ఈ మండలంలో తీసుకుంటే ప్రతిపక్షంలో కూడా గెలిచిన వాళ్ళు ఎంపీటీసీలు ఉన్నారు మరి వాళ్ళకి మీరు నిధులు ఇచ్చే విషయంలో ఏమైనా పక్షపాతం చూపిస్తున్నారా అందరినీ సమానంగానే చూస్తున్నారు అందరినీ సమానంగానే చూస్తున్నాం ఎందుకంటే కాంగ్రెస్ నుంచి ఎంపీటీసీ గెలిచినా నిధులు మా ఎంపీ గారు ఇవ్వడం జరిగింది టీఆర్ఎస్ నుంచి గెలిచినా ఇవ్వడం జరిగింది ప్రతిపక్షం అనే ప్రతిపక్షం ఉన్నా ఎక్కడ కూడా మేము ప్రతిపక్షం చూపిస్తాము ఎందుకంటే అందరూ సమానమే మనకు ఎలక్షన్ అప్పుడు మాత్రం టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ అని ఉంటుంది డెవలప్మెంట్లో మాత్రము అక్కడ కాంగ్రెస్ వ్యక్తి ఉన్నా ఆ ఊరు డెవలప్మెంట్ ఆగిపోతుంది కదా నిధులు ఇవ్వకపోతే కాబట్టి అందరికీ సమానంగా ఇవ్వడం జరుగుతుంది నిధులు ఒక మహిళా నాయకురాలుగా జెడ్పీటీసీగా ఈ మండలంలో ప్రజలకు కానివ్వండి మహిళలకు కానివ్వండి మీరేం తెప్పదలుచుకున్నారు అంటే మహిళలకు ముఖ్యంగా బయటికి వెళ్ళేటప్పుడు పేరెంట్స్ ఏ విధంగా చెప్తున్నారో నువ్వు నిండుగా డ్రెస్ వేసుకోవాలి అబ్బాయిల ముఖం చూడొద్దు ఎవరితోటి మాట్లాడొద్దు అని చెప్తుంటారు పేరెంట్స్ కామన్గా బయటికి వెళ్తుంటే అంటే కేవలం అమ్మాయిలు చేయడం వస్తేనే సరిపోదు అబ్బాయిలకు కూడా పేరెంట్స్ ఇంట్లో ఆ విధంగా చెప్పాలి మీరు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు అమ్మాయిలను ఒక సోదరి భావంతోటి చూడాలి అనే ఉద్దేశంతో ఎప్పుడైతే చెప్తారంటే ఒక మహిళలే జాగ్రత్తగా ఉండడం వల్లనే మారదు పురుషులు కూడా జాగ్రత్తగా ఉన్నప్పుడే మారుతారు అందరూ సోదర భావన వీళ్ళు మా చెల్లి అమ్మ అక్క అనుకున్నప్పుడే సమాజం మారుతుంది కాబట్టి వాళ్ళకు కూడా పేరెంట్స్ చెప్పాలి వాళ్ళు కూడా మారాలి ఇప్పుడు చదువులు ఎంతో స్కూళ్ళల్లో కూడా ఎన్నో చెప్తుంటారు టీచర్స్ వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని పిల్లలు కూడా చిన్నగున్నప్పటి నుండి కూడా స్కూల్లో ఒక క్లాసు స్పెషల్గా చెప్తున్నారు ఇప్పుడు అలాంటి క్లాసును వెళ్ళి వాళ్ళు కూడా మంచిగా కావాలని కోరుకుంటూ అదేవిధంగా మళ్ళీ కూడా కరోనా వస్తుందని చెప్తున్నారు అది రాకుండా ఉండాలంటే మనం బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త పడాలి మాస్కులు పెట్టుకోవడం కానీ శానిటైజర్ అలవాటైపోయింది ఆల్రెడీ జనాలకు దాన్ని కంటిన్యూ చేస్తే ఇంకా ఇలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి కరోనా బీ నుంచి కూడా మనము తప్పించుకుంటాం చూసారు కదా మహిళలు తలుచుకుంటే ఏదైనా చేయగలరు అని నిరూపిస్తూ ఒక జెడ్పీటీసీగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్న మేఘమాల ప్రభాకర్ గుప్తా గారి గురించి తెలుసుకున్నాం కదా మరో గెస్తో తో మళ్ళీ కలుద్దాం చూసినానండి త్రీ న్యూస్